ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ దాదాపు క్లోజ్ అయింది. అక్కడ ఉన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇందులో పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి రెడీ అవుతున్నారు. ఏడాది కింద ఏపీలో అట్టహాసంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడు ఏపీలో పార్టీ కార్యకలాపాలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ ఆ రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే ఎక్కువగా ఉంటున్నారు. వారం రోజుల కింద విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన తిరిగి వచ్చిన తర్వాత అన్న పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారా లేక ఆయన కూడా వేరే పార్టీలో చేరుతారా అనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతున్నది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి సహా ఏపీలోని పలు జిల్లాల నుంచి నిరుడు జనవరి 2న పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నట్లు నేతల చేరికల సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ ఏడాది తిరగకముందే సీన్ రివర్స్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడం కాదు కదా, ఏపీ బీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్లారు. పార్టీని ఏపీలో విస్తరించడమే లక్ష్యంగా నిరుడు జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భవ సభను కేసీఆర్ నిర్వహించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాము గెలిచి ఢిల్లీకి పోతామని, ప్రధాని మోదీని ఇంటికి పంపిస్తామని ఆ బహిరంగ సభ వేదికగా కేసీఆర్ చెప్పారు. ఆ సభ తర్వాత ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతిలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్టు మీడియాకి లీకులిచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఏపీ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గుంటూరులో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ పార్టీ ఆఫీస్ ప్రారంభించారు. మహారాష్ట్రలో పార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలకు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లిన కేసీఆర్ గుంటూరులో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మాత్రం దూరంగా ఉన్నారు. ఆ తరువాత కేసీఆర్ మహారాష్ట్ర పాలిటిక్స్ పైనే దృష్టి సారించడంతో ఏపీలో బీఆర్ఎస్ యాక్టివిటీ తగ్గిపోయింది. నిరుడు ఆగస్టు నుంచి పూర్తిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలామునకలై ఉండటంతో ఏపీలో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు.